హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ హోమ్ కుక్డ్. ఈరోజు వీడియోలో బీట్రూట్ ఇంకా క్యారెట్తో ఇన్స్టెంట్ హెల్తీ డ్రింక్ మిక్స్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి, ఇంకా స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. కావాల్సిన పదార్థాలు: 250 grams క్యారెట్, 250 grams బీట్రూట్, 100 grams టమాటో, 250 grams పట్టికబెల్లం. వేయింగ్ మిషన్ లేని వాళ్ళ కోసం చెప్తున్నానండి, పక్కా కొలతలు అంటే ఏం అక్కర్లేదు. బీట్రూట్ క్యారెట్ ఇంచుమించుగా ఒకే వెయిట్ ఉండేలా చూసుకోవాలండి. చిన్న టొమాటోలు 2 యాడ్ చేసుకోవచ్చు. పట్టికబెల్లం మన టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బీట్రూట్ టొమాటో క్యారెట్ని శుభ్రంగా కడిగి పొట్టు తీయకుండానే రఫ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జ్యూస్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ అవసరమైతే కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీనిలో ఉన్న జ్యూస్ని అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ జ్యూస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఉన్న క్వాంటిటీలో సగం అయ్యే వరకు ఈ జ్యూస్ని మరిగించుకోవాలి. ఈలోపు పట్టిక బెల్లాన్ని చిన్న ముక్కలుగా దంచి రెడీగా పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు యాడ్ చేస్తే కరగడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా జ్యూస్ సగానికి మరిగిన తర్వాత 250 grams పట్టిక బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. పట్టిక బెల్లంలో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నట్లు అనిపిస్తే పట్టిక బెల్లం బాగా కరిగిన తర్వాత వడపోసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు పట్టిక బెల్లం మొత్తం కరిగి పాకం చిక్కపడే వరకు మరిగించుకోవాలి. దగ్గర పడేటప్పుడు కలుపుతూ మరిగించుకోవాలండి, లేదంటే చుట్టుపక్కల అంతా మాడిపోతుంది. కాబట్టి ఇదంతా అలా కలుపుతూ స్టెప్ చేస్తూ దీంట్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా దీన్ని చిక్కగా పాకంలా అయ్యే వరకు మరిగించుకోవాలండి. ఇలా బాగా చిక్క పడింది కదండి, ఇప్పుడు దీనిలో ఒక చిన్న నిమ్మకాయ పెద్దని పిండుకోవాలి. నిమ్మరసం మనం యాడ్ చేసిన పట్టిక బెల్లాన్ని క్రిస్టలైజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుందండి. ఇలా చిక్కగా తేనెలాగా దగ్గర పడే వరకు దీన్ని మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది ఇంకా చిక్కబడుతుందండి. వేడిగా ఉన్నప్పుడు దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఈ మిక్స్ని ప్రతిరోజు 1 లేదా 2 స్పూన్లు గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవడం వల్ల బ్లడ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఇంకా స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా తయారు చేసిన బీట్రూట్ క్యారెట్ మిక్స్ని స్టెరిలైజ్ చేసిన 8 గ్లాస్ జార్లో 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో ఫ్లేవర్ కోసం మీకు నచ్చిన ఎసెన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే అన్హెల్దీ కూల్ డ్రింక్స్ కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.